హాయ్ గాయస్ ఎలా ఉన్నారు మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చాను ఈ వీడియో చివరి వరకు చూసి నచ్చితే ఒక లైక్ వేసుకోండి ఓకే ఇక వీడియో స్టార్ట్ చేద్దాం బలహీనుడు దిక్కులు పిక్కటిల్లేలా అరుస్తాడు కానీ బలవంతుడు కంటి చూపుతోనే శాసిస్తాడు చరిత్ర గతిని మలుపు తిప్పుతాడు చరిత్ర పునరావృతం చేస్తాడు చరిత్ర క్రియేట్ చేస్తాడు అదే చరిత్రని తిరగరాస్తాడు ఈ మాటకి కరెక్ట్గా షూట్ అవుతాడు యంగ్ టైగర్ మూతి మీద మీసం రోజుల్లోనే తనకి మాస్ కిరీటాన్ని ఎందుకు తగిలించారో దేవర మూవీ ప్రభంజనాన్ని చూస్తే ట్రోల్ చేసే పిల్లపిత్ గల్లా అర్థమవుతుంది ఈర్ష్యతో అసూయతో దేవర మూవీ పైన విష ప్రచారం చేశారు కొరటాలని సాకుగా చూపించి ఎన్టీఆర్ని పడగొట్టాలని తలక్రిందులుగా తపస్సు చేశారు ఆచార్య లాంటి మసిగుట్టని సినిమాతో పోల్చి దేవరని ట్రోల్ చేయాలని చూశారు ట్రోల్ చేస్తే తడబడ్డానికి నెగిటివిటీ స్ప్రెడ్ చేస్తే పడిపోవడానికి అక్కడ ఉన్నది కామన్ మ్యాన్ కాదు పవర్ మాస్ పవర్ ఆ పవర్ చుట్టూ కల్టు ఫ్యాన్ బేస్ కంచెలా ఏర్పడింది ఆ సూపర్ పవర్ ముందు ఏదైనా జుజుబే దేవర పైన నెగిటివ్ క్యాంపెయినింగ్ చేయడానికి అర్ధరాత్రి మిడ్ నైట్ షోలకే కొన్ని గొర్రెలు చొరబడ్డాయి థియేటర్లలోకి గొర్రెల సైకాలజీ ప్రకారం ఒక గొర్రె ఏటోతే మొత్తం గొర్రెల మందంతా అయిపోతుంది ఎందుకంటే అవి గొర్రెలు కాబట్టి ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి ముందే తెలుసు ఈ గొర్రెలు కూడా వస్తాయని అయితే తర్వాత తెలిసింది ఏంటంటే అవి గొర్రెలు కాదు మెగా కొండ గొర్రెలని ఎందుకంటే ఏ స్టార్ హీరో సినిమాకైనా మొదటి రోజు మొదటి షోకి ఫ్యాన్స్ మాత్రమే వెళ్తారు సినిమా ఎలా ఉన్నా సరే అద్దరిపోయింది సూపర్ ఉంది బాగుంది బ్రహ్మాండంగా ఉందని చెప్తారు కానీ దేవర విషయంలో మిడ్ నైట్ షోకి మిక్స్డ్ టాక్ బలంగా వచ్చింది బాగోలేదంటే సరిపోయేది కానీ ఆచార్యటు పాదఘట్టం నేలమట్టం అని గొర్రెల్లాగా అరిచారు అక్కడే కామన్ ఆడియన్స్కి డౌట్ వచ్చింది అందుకే ఈవినింగ్ అండ్ నైట్ షోలకి థియేటర్లోకి వచ్చారు సినిమా నచ్చింది ఎన్టీఆర్ మీద ప్రేమతో ఫ్యామిలీ ఆడియన్స్ కూడా వచ్చారు వాళ్ళకి విపరీతంగా నచ్చింది మౌత్ టాక్ చాలా బలంగా స్ప్రెడ్ అయింది ట్రోలింగ్ ని నెగిటివిటీని మించి ఎన్టీఆర్ స్టార్డం పనిచేసింది డే వన్ దిమ్మ తిరిగే రికార్డ్ పడింది మొదటి మూడు రోజులు దేవర సినిమాని ఎన్టీఆర్ ఫ్యాన్స్ తమ భుజాలపై మోశారు ట్రోలింగ్ని నెగిటివిటీని తమ సర్వశక్తులు వడ్డి తిప్పికొట్టారు సినిమాని మొదటి మూడు రోజులకే బ్రేక్ చేసి పడేశారు అందుకే ఎన్టీఆర్ సక్సెస్ మీట్లో నన్ను ఇంతలా ప్రేమించిన ప్రేమిస్తున్న నా అభిమానులకి కృతజ్ఞతలు మీ రుణం ఈ జన్మలో తీర్చుకోలేనని ఎమోషన్ అయ్యాడు ఫ్యాన్స్ ని తలుచుకొని ఎన్టీఆర్ స్టార్డం మాస్ ఇమేజ్ కేవలం సినిమా గురించి ఆలోచించేలా మాత్రమే చేసింది కానీ ఎన్టీఆర్ పై ఉన్న అభిమానం ప్రేమ ఫ్యామిలీ ఆడియన్స్ అండ్ కామన్ ఆడియన్స్ ని థియేటర్లకి నడిపించింది సినిమా రిలీజ్ అయి రెండు వారాలు దాటిపోయినా ఇంకా సినిమా ఆడుతున్న థియేటర్స్ బయట హౌస్ఫుల్ బోర్డులు పడుతున్నాయంటే అది వారికి ఎన్టీఆర్ పై ఉన్న వెలకట్టలేని ప్రేమకి నిదర్శనం అనే చెప్పాలి ఎందుకింత ప్రేమ అంటే చెప్పలేం కానీ ఆ ప్రేమకి అభిమానానికి ఆకాశమే హెద్దని మాత్రం చెప్పొచ్చు ఎవడు ఏమనుకున్నా సరే ఎన్టీఆర్కి మాత్రం మాస్ లో కల్ట్ ఫ్యాన్ బేస్ ఉంది ఫ్యామిలీ ఆడియన్స్ లో మెంటల్ క్రేజ్ ఉంది అది మాత్రం ఒప్పుకోవాల్సిందే అందుకే సినిమాని ఫ్లాప్ చేయాలని రేయింబలు నిద్రలు మేల్కొని మరీ శ్రమ పాపం వారి శ్రమంతా పాదఘట్టం పాలైంది ఎన్టీఆర్ విశ్వరూపం చూపించాడు యాంటీ ఫ్యాన్స్ కి అర్ధ రూపాయి దగా పేటిఎం బ్యాచ్ కి వంద ఈనో ప్యాకెట్లు ఒకేసారి తాగినా చల్లారని కడుపు మంటని మిగిల్చాడు ఫ్లాప్ డైరెక్టర్తో సినిమా మొదటి నుంచి ట్రోలింగ్ విడుదల అయ్యాక పూర్తి డిబై టాక్ ఈ సినిమాకు వచ్చిన టాక్కి ఆచార్యకి అమ్మ మొగుడు లాంటి సినిమా కావాలి కానీ ఎన్టీఆర్ వన్ మ్యాన్ షో సినిమాని విజయ్ తీరాలకి చేర్చింది విజయదశమికి విన్నర్ గా నిలిపింది సినిమా రిలీజ్ అయినప్పుడు హౌస్ఫుల్ బోర్డ్స్ ఎవడైనా పడేస్తాడు కానీ రిలీజ్ అయిన థర్డ్ వీక్ లో కూడా హౌస్ఫుల్ బోర్డులు పడేసేవాడికి ఓవర్ఫ్లో పక్క సినిమాకి ఆడియన్స్ ని చేసేవాడికి ఓ రేంజ్ ఉంటుంది దేవరకు వచ్చిన టాక్ ని చూసి కన్ఫర్మ్ గా ఫ్లాప్ అవుతుంది అనుకున్నారు కానీ ఎన్టీఆర్ ఇండస్ట్రీ రికార్డులు పెట్టుకుంటూ పోతున్నాడు ఎంత ప్యాన్ ఇండియా సినిమా చేసినా సరే ఇంకో సినిమాతో ఇండస్ట్రీ రికార్డులు పెట్టాలంటే మాస్లో తిరుగులేని ఇమేజ్ ఉండాలి కల్ట్ ఫ్యాన్ బేస్ ఉండాలి దేవర లాంటి ఒక నార్మల్ సినిమాతో ఈ రేంజ్ రికార్డులు అంటే ఎన్టీఆర్ స్టార్ పవర్ రేంజ్ ఏంటో ఇక మీరే అర్థం చేసుకోవచ్చు అలా కొత్త సినిమాలు దసరా రేసులోకి దూకిన లిమిటెడ్ థియేటర్స్లోనే బాక్సాఫీస్ని దున్నుమాడేశాడు ఏకంగా ఇండస్ట్రీ రికార్డులకే బీటలు వారాయి దసరా హాలిడేస్ అడ్వాంటేజ్ని ఉపయోగించుకొని బాక్సాఫీస్ ని షేక్ చేశాడు దేవర ఫ్యామిలీ ఆడియన్స్ అయితే దేవర సినిమా కోసం ట్రాక్టర్లు ఆటోల పైన జాతరకు వచ్చినట్లు వచ్చారు మహిళలు చిన్నపిల్లలతో థియేటర్లు కలకల్లాడాయి టికెట్లు దొరకక చాలా మంది వెనక్కు వెళ్లాల్సిన పరిస్థితి ఒక్కసారిగా మళ్ళీ పాత రోజుల్ని గుర్తు చేశాడు దేవర పదహారవ రోజు బాహుబలి రికార్డును లేపేసి కొత్త ఇండస్ట్రీ రికార్డు పెట్టిన దేవర పదిహేడవ రోజు కూడా మాస్ విరంగం చేశాడు ఒక్క తెలుగు రాష్ట్రాల్లోనే మూడు కోట్ల ఇరవై లక్షల షేర్ రాబట్టి ట్రేడ్కి పిచ్చి లేపాడు డివైడ్ టాక్ వచ్చిన మూవీకి లాంగ్ రన్ ఏంటో ఆ లాంగ్ రన్లో ఇండస్ట్రీ రికార్డులు లేపేయడం ఏంటో ఇదక్కడే మాసరాచరాని ట్రేడ్ పండితులు తలలు పట్టుకుంటున్నారు మిక్స్డ్ టాక్తో ఈ రేంజ్ వసూలు రావడం ఒక్క ఎన్టీఆర్ విషయంలోనే జరిగింది దాంతో కొంతమందికి మండుతోంది బర్నాయిల్ పూసుకున్నా ఆ నొప్పి తగ్గడం లేదు ఈనో ప్యాకెట్లకి డిమాండ్ పెరిగింది పాపం దిక్కుతోచక మంటెక్కి ఎత్తిపోతున్నారు మరి దేవర బాక్సాఫీస్ ప్రపంచం గురించి మీరేమనుకుంటున్నారో కింద కామెంట్ చేయండి సో గాయస్ ఇది వీడియో మరోసారి మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ టేక్ కేర్ బాయ్ బాయ్